హలో అండి నేను సురేష్ కవరాయని ఈరోజు ఇంకో సినిమా రి సినిమా రివ్యూ కోసం మేము ముందుకు వచ్చాను ఈరోజు ఇడింబ సినిమా విడుదలైంది దీని మీద మనం ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది మనం చర్చించుకుందాం అయితే ఈ సినిమా గురించి మనం మాట్లాడే ముందు కొద్దిగా వెనక్కి వెళ్దాం ఈ మధ్య విడుదలైన కొన్ని స్మాల్ ఫిల్మ్స్ మీడియం బడ్జెట్ ఫిల్మ్స్ మనం చూసుకుంటే కనుక అందులో చాలా వివిధ రకాలైన జానర్స్ ఉన్నాయి అవి హిట్ అయ్యాయి బలగం బలగం హిట్ అయింది బలగంలో హ్యూమన్ ఎమోషన్స్ అంటే కుటుంబం కుటుంబం మధ్య నడిచే ఆ బంధాలు వాటి మీద ఆ సినిమా పెద్ద చిన్న సినిమా పెద్ద హిట్ అయింది అలాగే విరూపాక్ష విరూపాక్ష అన్నది ఇంకో డిఫరెంట్ జానరు అలాగే మేం ఫేమస్ ఇది తెలంగాణ నేపథ్యంలో వచ్చే ఈ సినిమా చాలా చిన్న సినిమా ఇది కూడా హిట్ అయింది అలాగే బేబీ బేబీ కూడా ఇది ఒక ప్రేమ కథా చిత్రం ఆ అమ్మాయి ప్రేమలో పడుతుంది ప్రేమలో పడేవో తప్పులు చేస్తుంది ఇద్దరి మధ్య ఎవరిని ప్రేమించాలి ఏంటి ఆ ఇద్దరు కూడా ఎలా రియాక్ట్ అయ్యారు అమ్మాయి ప్రేమకి ఇలా డిఫరెంట్గా నడిచే ఒక డిఫరెంట్ జానరు అలాగే ఇట్లా నాలుగైదు సినిమాలు మనకి డిఫరెంట్ జానర్స్లో డిఫరెంట్ సామజ్ వర్గమన మన శ్రీ విష్ణు నటించిన సామజర్ గమన ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం ఇది కూడా చాలా పెద్ద హిట్ అయింది ఇది అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ జానర్స్ ఒకటేమో మానవ మానవ విలువల్ని కుటుంబంలో ఉండే బంధాలని విలువల్ని చెప్తే ఇంకోటి పూర్తి హాస్య సన్నివేశాలతో ఇంకోటి వెళ్తే ఇంకోటి ఏమో బ్లాక్ మ్యాజిక్ చేతబడి లాంటివి ఇంకో సినిమా చెప్తే ఇంకోటి ఏమో తెలంగాణ నేపథ్యంలో ఇంకో సినిమా చెప్తే ఇలా డిఫరెంట్ జానర్స్ అయితే డబ్బులు వచ్చే సినిమాలన్నీ మంచి సినిమాలేనండి ఎందుకంటే సినిమా తీసిన తర్వాత ప్రేక్షకుడు దానికి వచ్చి చూస్తున్నాడు అంటే అది సినిమాలో ఏదో విషయం ఉంటేనే కదా చూస్తాడు లేదంటే చూడ్డు అందుకని ఇందులో అన్నీ మంచి సినిమాలే ఆడుతున్నవన్నీ కూడా మంచి సినిమాలే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇప్పుడు హిడింబాకి వస్తున్నాను హిడింబా అనే సినిమా ఒక డిఫరెంట్ జానర్ ఇది దీనికి దర్శకుడు అనిల్ కన్నగ్గంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గంగపట్నం శ్రీధర్ ఇందులో ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు నందిత శ్వేత లీడ్ పేరుగా చేశారు అలాగే దీనికి బాల్రెడ్డి అనుకుంటా ఛాయాగ్రహణం దీనికి రాజశేఖర్ సంగీతం వికాస్ బాడిసా ఎందుకంటే దీనికి సంగీతం ఇంపార్టెంట్ అలాగే మాటల కళ్యాణ్ చక్రవర్తి ఈ సినిమాకి ఈ సినిమా ఈరోజు విడుదలైంది అయితే హిడింబ ఈ అనిల్ ద డైరెక్టర్ అనిల్ కన్న కంటే ఇంతకుముందు కొన్ని ఒక మూడు నాలుగు సినిమాలు తీశారు మన కళ్యాణ్ రామ్తో అసాధ్యుడు ఇంకానేమో ఇంకో రెండు మూడు సినిమాలు మన రాజ్ తరుణ్తో కూడా కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనుకుంటా అది ఒక సినిమా తీసి అడిగింది ఇప్పుడు ఈ హిడింబా అని డిఫరెంట్ జానర్ అయితే ఇందులో మనం కథ విషయానికి వస్తే ఓ పదహారు మంది అమ్మాయిలు మిస్ అయిపోతారు ఎందుకు మిస్ అవుతున్నారు ఎలా మిస్ అవుతున్నారు అన్నది పోలీసులకు అర్థం కాదు అర్థం కాకపోతే కేరళ నుండి ఆద్య అనే అమ్మాయి పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేస్తారు ఇక్కడ ఆల్రెడీ ఆద్య అంటే నందిత శ్వేత ఇక్కడ ఆల్రెడీ అభయ్ అంటే అశ్విన్ బాబు అభయ్ అని ఇక్కడ ఇంకో పోలీస్ ఆఫీసరు మన హైదరాబాద్లో ఈయంతో కలిపి ఆమెను పనిచేసి ఈ మిస్టరీ చేయించమంటారు అయితే వీళ్ళిద్దరికీ చిన్న వెనకాల పోలీస్ ట్రైనింగ్లో వీళ్ళిద్దరికీ పరిచయం ఉండడము అది చిన్న ట్రాక్ నడుస్తుంది అయితే ఆమె పదహారు మంది అమ్మాయిలని ఎలా మిస్ అవుతున్నారు ఏంటనేది ఆమె ఏదో ఒక ప్లాన్ వేస్తుంది కిల్లర్ ఎట్లా ఈ కాలా ఉండేవాడు ఇదంతా చేస్తున్నాడు ఏదో అవయవాలు ఈ మధ్య అదొక వ్యాపారం అయిపోయిందిగా అవయవాలు మనుషుల్ని తీసుకుపోయి అవయవాలు అమ్ముకోవడము వాళ్ళు చేస్తున్నారు అందుకోసం చేస్తున్నారు అవే కూడా అక్కడ కాలాబండ అని ఒక ప్లేస్లో దాడి చేసి అక్కడ ఒక రౌడీ ఉంటే వాడిని పట్టుకోవడం వాడిని ఇచ్చేయడం అవుతుంది అయితే ఆ కాలాబండాలో ఉండే రౌడీని ఇచ్చేసి అమ్మాయిల కిడ్నాప్కి వాడే కారణం అని అనుకునే టైంలో ఇంకో కిడ్నాప్ అవుతుంది కొత్త కిడ్నాప్ అంటే వాడికి దీనికి సంబంధం లేదు అని మళ్ళీ ఇంకా మళ్ళీ ఫ్రెష్గా అసలు ఏంటి ఈ అమ్మాయిల కిడ్నాప్లు కనుక ఉన్న ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి ఎందుకు కిడ్నాప్ అవుతున్నారు ఎక్కడికి పోతున్నారు ఇదంతా మీకు సినిమాలో మీరు చూస్తే తెలుస్తుంది అదంతా ఆ అమ్మాయి నందిత శ్వేత ఎలాగ ఛేదించింది అశ్విన్ బాబు ఇంకో పోలీస్ ఆఫీసర్ కదా ఆయన ఆమెకు ఎలా హెల్ప్ చేశాడు ఇద్దరు కలిపి ఎలా ఛేదించాడు ఇది బాగుంది ఇది అంతాను ఓకే అయితే మీకు ఇక్కడ విషయం ఏంటంటే ఇది నరమాంస భక్షకుల మీద ఉండే కథ అంటే ఏంటి సినిమాలో మీకు ముందే చెప్తున్నాను పిల్లలు మాత్రం తీసుకెళ్ళకండి ఈ సినిమాకి పిల్లలతో చూడదగ్గ సినిమా కాదు ఎందుకంటే ఇందులో మా నరమాంస భక్షలు ఏంటి ఇంకో మనిషిని చంపి తినడం అది అయితే అది వాళ్ళు మరి నగరాల్లోకి వస్తే ఏమవుతుంది వాళ్ళు ఈ నరమాంస భక్ష జాతి ఇప్పుడు లేదు ఎక్కడో ఎప్పుడో ఉండింది అందులో అంతమైపోయింది అంతమైపోయిన కొండలో ఒకరో ఇద్దరూ బయటపడ్డారు బయటపడి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాడీలో ఉండే ఆ జెనెటిక్స్ ఆ జీన్స్ దాని ప్రాబ్లం వల్ల వాళ్ళకి మామూలు ఆహారం పడకేదో బ్లడ్ ఇదంతా అదంతా బాగానే చూపించాడు అయితే డైరెక్టరు అవయవాలు హాస్పిటల్ హాస్పిటల్లోనేమో వాళ్ళు మనిషి తాలూకా అవయవాల కోసం అంటే కిడ్నీస్ అవనివ్వండి ఇంకో ఇంకో అవయవం నుండి ఇంకో ఇలాగా అవయవాల కోసం మనుషుల్ని కిడ్నాప్ చేసేది కూడా చూపించాడు అయితే రెండింటికి మరి సరైన అంటే ఆ అవయవాలు అలా వదిలేసాడు చూపించి అయితే ఈ నరమాంస పక్షులది తీసుకొచ్చాడు తెర మీదకి బాగానే చూపించాడు అంతను విజువల్స్ అన్నీ కూడా మీకు ఫెంటాస్టిక్గా ఉంటాయి ఏంటంటే కథ కొత్తగా ఉంటూ ఉంటుంది ప్రతి సన్నివేశం కూడా మీకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది మీకు ఫస్ట్ మొదట్లోనే పదహా మీకు ఎక్కడ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ చేసింది కథలు ఎక్కడ కూడా మీకు డ్రాగ్ చేయడండి డ్రాగ్ చేయకుండా తొందర తొందరగానే తీసుకెళ్తాడు ఈవెన్ ఆ లవ్ ట్రాక్ కూడా చూపెడతాడు కానీ అది కూడా కొంచెం సేపే వాళ్ళిద్దరిది ఎక్కువ మీకేమీ తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని పెట్టేసి కథ మధ్యలో అది ఇచ్చాడు తీసుకెళ్తాడు కిడ్నాప్ అదంతా కానీ ఆ చంపడము వాళ్ళ తాలూకా రక్తం తాగడం మీదే కొంచెం భయానకంగా ఉంటుంది సినిమాలు అది తప్పితే సినిమా అంతా కూడా బాగానే ఉంటుంది అంటే మీకు ఒక కొత్త జానర్ ఎంచుకున్నాను మీకు అందుకే ఇందాక నేను చెప్పాను బలగం విరూపాక్ష బేబీ సామజవర్గమన మేం ఫేమస్ ఇవన్నీ డిఫరెంట్ జానర్స్ నేను అనేది మంచి సినిమా చెడ్డ సినిమా అనట్లేదు సినిమా అనేది వ్యాపారాత్మకం ఈయన కూడా హిడింబ అనే సినిమా ఏంటంటే ఆయన ఈ నరవంస భక్షకుల మీద తీసుకొని వాళ్ళు సిటీలోకి వస్తే వాళ్ళలో ఒకటి ఉండి సిటీలోకి వస్తే ఎలా ఉంటుంది ఏంటి దాని మీద ఈయన స్టోరీ అల్లుకున్నాడు అయితే మీకు సెకండ్ హాఫ్లో పిష్టు అది అసలు ఎవడు ఊహించడు అలా పెట్టే పిష్టు సెకండ్ హాఫ్లో కూడా కథను అంతే ఆసక్తికరంగా తీసుకెళ్ళాడు అయితే ఈ అవయ హాస్పిటల్లో అవయవాల కోసం హాస్పిటల్ వాళ్ళు ఒక రౌడీలను పెట్టుకొని కిడ్నాప్ చేసేది వదిలేశాడు ఏంటో మరి అలాగా దాన్ని అంటే సరిగా దాని మీద కూడా సరిగ్గా ఫోకస్ చేయలేదు ఓన్లీ దీని మీదే ఫోకస్ చేశాడు ఈయన మొత్తం మీద ఆయన కథ అయితే మంచి కథ తీసుకున్నాడు తీసుకొని అంటే కొత్త కథ మంచి కథ అంటే ఐ మీన్ కొత్తగా చూపించాలనుకున్నాడు కొత్తగా చూపించాడు సక్సెస్ అయ్యాడు అయితే ఇది మంచి సినిమానా చెడ్డ సినిమా అన్నది నేను చెప్పట్లేదు ఎందుకంటే ఒక యాక్షను ఒక కొత్త కథ ఒక కొత్త జానరు ఒక థ్రిల్లరు ఒక హర్రర్ మూవీ ఏదైనా కావాలనుకున్న వాళ్ళకి ఇది నచ్చుతుంది ఎందుకంటే ఇందులో నేను ముందే చెప్పాను పిల్లల్ని తీసుకెళ్ళొద్దు పిల్లల్ని తీసుకెళ్తే కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి అందుకని అందరికీ అందరూ చూడాల్సిన సినిమా కదా కానీ యాక్షన్ జోనరు ఈ థ్రిల్లర్ చూసే జనాలకు మాత్రం ఇది ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే డైరెక్టర్ ఒక కొత్త పాయింట్ ఆ పాయింట్ కూడా బాగా చెప్పాడు ఏది అవన్నీ కూడా మీ సెకండ్ హాఫ్లో ఆ కథ చెప్పేటప్పుడు ఊరికే ఆ కథ ఊరికే డ్రాక్ చేయకుండా తొందర తొందరగానే మీకు ఫోటోలు అవి చూపించి కొద్దిగా కన్వీన్సింగ్గా చెప్పేసాడు నిన్ను అందుకని ఏంటంటే ఇది ఒక కొత్త జానర్ కాబట్టి ప్రేక్షకులకి ఇది నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను ఎందుకంటే హిడింబ టైటిల్ కూడా అలాగే దాన్ని కూడా చెప్పడం కూడా హిడింబ ఎందుకు వాళ్ళు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు ఎలా అంతరించిపోయారు అందులో ఒకడు ఎలా మిగిలాడు ఇవన్నీ కూడా కొద్దిగా మీకు కన్ బాగానే ఇచ్చేశాడు అది సెకండ్ హాఫ్లో ట్విస్టు ఎవరు ఇంతకీ ఆ మిగిలిన వాడు ఎవడు ఏంటి అసలు కేరళలో అమ్మాయిలు తప్పిపోవడానికి ఇక్కడ హైదరాబాద్లో అమ్మాయిలు తప్పిపోవడానికి ఏంటి లింకు ఆ కేరళ అమ్మాయిలకి దీనికి ఏమైనా లింక్ ఉంది ఇవన్నీ కూడా బాగుంది అంటే కొద్దిగా మిక్స్ చేసి కొత్తగా చూపించాడు అది బాగుంది అయితే ఇంకా ఎవరు ఎలా చేశారంటే సినిమాలో నందిత శ్వేత చాలా బాగా చేసిందండి ఆమె ఓ పోలీస్ ఆఫీసర్గా కన్వీన్సింగ్గా బాగా చేసింది మీకు అయితే మరి ఆమెను నగరం ఊడిచి వెళ్ళొద్దన్నారు మరి నగరం విడిచి ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాలేదు అది డైరెక్టర్ కొంచెం అవి కూడా కొంచెం చూపిస్తే బాగుండేది కానీ బాగా చేసింది ఆమెకు మంచి సినిమా ఆమె చాలా గ్యాప్ తర్వాత వచ్చినట్టుంది అంత ఇంతకుముందు నిఖిల్తో ఒక సినిమా చేసింది ఇలాంటి చిన్న హర్రర్ కైండ్ ఆఫ్ సినిమానే ఆమె ఇప్పుడు మళ్ళీ ఇందులో చేసింది బాగా చేసింది ఆమె అలాగే అశ్విన్ కూడా కొద్దిగా బాడీ అది మస్కులర్గా పెంచాడు పెంచి ముఖ్యంగా ఏంటంటే సెకండ్ హాఫ్లో ఆయనది బాగుంటుంది క్లైమాక్స్లో కూడా ఇంకా బాగుంటుంది ఆయనది బాగా చేశాడు ఆయన అలాగే ఈ పోరాట సన్నివేశాల్లో ఇవన్నీ బాగా డిజైన్ చేశారు కొరియోగ్రఫీ యాక్షన్ సీన్స్ అన్నీ కూడా కొరియోగ్రఫీ బాగా డిజైన్ చేస్తాడు అందులో కొంచెం ఆయన ఇంకా బాగుంటాడు అలాగే మీకు సంజయ్ స్వరూపు సుభలాక్ సుధాకరు ఇంకా రఘు కుంచే వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా బాగానే మంచి సపోర్ట్ చేశారు దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ దీనికి అదైతే అదరగొట్టాడు ఆయన మీకు ఈ ఈ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ని మీకు ఒక లెవెల్కి తీసుకెళ్లాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండాలి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది వికాస్ బాడిసా అంట ఆయన చాలా బాగా చేశాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ ఆయన ఇచ్చాడు చాలా బాగుంటుంది మధ్యలో సాంగ్ అది మీకు కొంచెం డిస్టర్బ్గా వచ్చినా కూడా ఇది పాస్ ఆన్ అయిపోయినట్టే అలాగే దీనికి ఇంకోటి ఏంటంటే ఛాయాగ్రహణం అండి సినిమాటోగ్రఫీ రాజశేఖర్ మీకు బాగా విజువల్స్ అన్నీ కూడా సూపర్ ఉంటాయి మీకు విజువల్స్ కొత్తగా కనిపిస్తుంటాయి అన్ని బాగా చేశారు ఎందుకంటే ఇది మనకి చూడ్డానికి ఒక చిన్న బడ్జెట్ సినిమాలో ఉంటుంది కానీ చాలా బాగా ఖర్చు పెట్టారు అది స్క్రీన్ మీద మీకు కనబడుతూ ఉంటుంది సో ఆ విజువల్స్ అన్నీ కూడా బాగుంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది కథ కొత్తగా ఉంటుంది మీకు యాక్షన్ సీన్స్ కూడా బాగా కొరియోగ్రఫ్ చేశారు థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో మీకు ఎవరు ఏంటి అన్నది ఆ సస్పెన్స్ పాయింట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అట్లా చూపించాడు సో ఇవన్నీ ఏంటంటే టెక్నికల్గా టెక్నికల్గా సినిమా చాలా బాగా ఉంటుంది మీకు బాగా వచ్చింది కూడా అందుకని ఇది ఒక డిఫరెంట్ జానర్ అదే అంటున్నా నేను మంచి సినిమా అని చెడ్డ సినిమా అని చెప్పాడు ఇది డిఫరెంట్ జానర్ ఆయన అటెంప్ట్ చేశాడు చాలా బాగా చేయగలిగాడు ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పాను అనిల్ కన్గంటే ఎందుకంటే ఆయన ఇంతకుముందు చేశాడని చెప్పాను కదా ఫస్ట్ టైం ఆయన ఏదో ఒక ఒక కొత్తగా అటెంప్ట్ చేసి ప్రేక్షకులకు చూపిద్దాం కూడా అల్టిమేట్లీ సినిమా అన్నది వ్యాపారం ప్రేక్షకుడికి నచ్చితే సినిమా చూస్తాడు లేదంటే లేదు ప్రేక్షకులు నువ్వు రెండున్నర గంటల పాటు ఎంటర్టైన్ చేయాలి ఇందులో ఆ రెండున్నర గంటలు కూడా కాదు తొందరగానే అన్ని చకచక చూపిస్తుంటాడు ఎక్కడ ల్యాగ్ ఏం పెట్టాడు ఇది చేడు అందుకని ఈ సినిమా చూడొచ్చని నేను అనుకుంటున్నాను పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళకండి ఒకవేళ మీరు నాకు దీని రేటింగ్ అడిగితే ఈ టెక్నికల్ బ్రిలియన్స్కి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెక్నికల్గా తీసినందుకు కొత్త పాయింట్ తీసుకొచ్చినందుకు ఈ సినిమాకి నేను మూడు ఇచ్చేస్తున్నానండి అది ఇడింబ సినిమా గురించి ఈరోజు చర్చించుకున్నాం ఇంకో సినిమాతో నెక్స్ట్ వీక్ ఇంకో రోజు వద్దాం